మన సమైక్యాంధ్ర విభజన సమయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రము విడదీసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వము నదీ జలాల విషయాన్ని గురించి కేంద్ర ప్రభుత్వము అన్ని తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ ఇంతకు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాని మేరకు కేంద్ర ప్రభుత్వం బోర్డు కూడా ఏర్పాటు చేసింది. ఒక 2-3 సంవత్సరాలు 5-6 మీటింగులు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ కృష్ణా, గోదావరి, పెన్నా ఈ నదులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉండబడిన నదులలో నీటి పంపకాన్ని గురించి గతంలో శ్రీభాగవడంబడిక ప్రకారము నడుచుకోవాలని మనము చెప్తా ఉన్నాము. కానీ తెలంగాణ వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మాకు నీటి కేటాయింపు తక్కువగా ఉంది, మాకు నీటిని ఎక్కువగా కేటాయించాలని వాళ్ళు చెప్తున్నారు. ఈ కృష్ణానది యాజమాన్య బోర్డు ఎక్కడ పెట్టాలనే విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో పెట్టమని చెప్పింది. కానీ కృష్ణానది ఉండబడిందంతా శ్రీశైలం కానీ ఎస్ఆర్బీసీ కానీ గాలేరు నగర్ కానీ హంద్రినివ కానీ ఇవన్నీ నదులన్నీ కూడా ఎస్ఆర్బీసీ కానీ తెలుగుగంగ కానీ ఇవి నదులన్నీ కూడా కృష్ణా బోర్డుకు సంబంధించి శ్రీశైలం నీటితో మనము ఈ నీటి ఆధారాలు ఈ నేను ఇందాక చెప్పిన కెనాల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని కెనాల్స్ ఉండి దాదాపు 19 లక్షల ఎకరాల నీటి నీరు ప్రాంతానికి సంబంధించిన శ్రీశైలం రిజర్వాయర్ కర్నూలు జిల్లాలో ఉంటే కర్నూలు జిల్లాలో ఈ యాజమాన్య బోర్డు పెట్టకుండా విశాఖపట్నంలో ఏముందాడ పెట్టేదానికి? విశాఖపట్నానికి ఈ కృష్ణానది యాజమాన్య బోర్డుకు నదికే సంబంధం లే పూర్తిగా. కృష్ణానది అనేది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక నుంచి తెలంగాణ పుట్టి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇటువంటి యాజమాన్య బోర్డు ఏదైనా చర్చించడానికి అన్ని జిల్లాలకు సంబంధించిన కర్నూలు జిల్లాలో ఉంటే బాగుంటుంది, తప్పక తీసుకొని పోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఇది రైతులు ఇక్కడ ఉన్నారు, రిజర్వాయర్లు ఇక్కడ ఉన్నాయి, నీటి పారుదల ఇక్కడ ఉంది, 1 లక్ష ఎకరాలు నీటి పారుదల కర్నూలు జిల్లాలోనూ కడప జిల్లాలోనూ ఉంది. మనకే కాకుండా మద్రాసుకు మంచి నీటి పొందే ప్రయత్నం మన శ్రీశైలం ద్వారానే నీళ్లు జరుగుతా అంటే ఇంత ప్రాధాన్యత కలిగిన దాంట్లో ఇరిగేషన్కు సంబంధించిన దాదాపు 80% ఇక్కడ మనకు నీటిపారుదల ఉంటే ఈ నీటిపారుదలనంతా కాపీని తీసుకొని పోయి వైజాగ్లో పెట్టడం ఏంటిది? అన్యాయమైన విషయం. ఈ నెలలో నంద్యాలలో కొంతమంది రైతులు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఇది యాజమాన్య బోర్డును కర్నూలు ప్రాంతంలో కర్నూలులో పెట్టాలా అనేది ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రాలందరూ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా కృష్ణానదిని పూర్తిగా వాళ్ళ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కృష్ణా యాజమాన్య బోర్డు ఎక్కడైతే నీటిపారుదల ఎక్కడ ఉందో, ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉందో, రిజర్వాయర్లు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టాలనేది నా అభిప్రాయంగా ప్రధాన ముఖ్యమంత్రి గారికి ఈ బోర్డు వాళ్లకు నిర్ణయం విశాఖపట్నంలో తీసుకోకుండా కర్నూలులో పెట్టేటట్టు నిర్ణయం తీసుకోమని యాజమాన్య బోర్డు కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా ఒక ఉత్తర్వు రాయడం జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్లు మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ. నేటి జాగ్రత్తే రేపటి అవసరాలకు ఆసరాగా ఉంటుంది. మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు శ్రీ సాయి సదన్ లగ్జరీ అపార్ట్మెంట్స్. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో మొట్టమొదటిసారిగా సరికొత్తగా సెన్సర్ లైట్ సెట్టింగ్తో మీ ముందుకు వస్తున్నారు శ్రీ సాయి సదన్ లగ్జరీ అపార్ట్మెంట్స్. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సాయి సదన్ లగ్జరీ అపార్ట్మెంట్స్ నియర్ సాయిబాబా టెంపుల్ వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు.